అప్పులు కట్టలేక నిస్సహాయులుగా నిలిచిపోయిన ఆడపడుచుల మీద దారుణాలకు దిగిన మానవ మృగాలను కాల్మని శిక్షణా కిట్లను నడిపిన ఆ మానవ మృగాలను ఏమాత్రం కూడా అరెస్టు చేయకుండా వాళ్ళు చివరికి కాలర్ ఎగిరేసుకొని తిరుగుతా ఉన్నారు అని అంటే ఈ రాష్ట్రంలో ఎంత దారుణమైన లా అండ్ ఆర్డర్ ఉంది అని చెప్పడానికి వేరే నిదర్శనం అవసరమని అడుగుతా ఉన్నా. చివరకు అదే కాల్మని శక్తి రాకెట్ గురించి, విజయవాడలో జరిగిన కాల్మని శక్తి రాకెట్ గురించి మా ఎమ్మెల్యే రోజమ్మ అసెంబ్లీలో దాన్ని ప్రస్తావిస్తే సిగ్గు లేకుండా రోజమ్మను సస్పెండ్ చేసిన పరిస్థితి ఇవాళ ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కనపడడం లేదని అడుగుతా ఉన్నా. రాజధానిలో బలవంతంగా చంద్రబాబు నాయుడు గారు భూములు లాక్కుంటా ఉంటే ఆ భూములు ఇవ్వని రైతుల పొలాలను దగ్గర ఉండి తగలబెట్టించాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. నిజాలు బయటకు తెస్తూ ఉంటే అక్కడ ఏఎస్పీని ట్రాన్స్ఫర్ చేయించాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. అటువంటి దారుణాలు చేసిన ఈ వ్యక్తి చివరికి దొంగ కేసులు ఎవరి మీద పెట్టారు తెలుసా? చివరికి దళితుల మీద కూడా సిగ్గు లేకుండా ఇటువంటి దొంగ కేసులు పెట్టిన వ్యక్తి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. 2014 ఎన్నికల్లో మాకిచ్చిన మాటను నిలబెట్టుకోండి అని అడిగిన కాపులకు, అడిగిన నాయీ బ్రాహ్మణులకు, అడిగిన మత్స్యకారులను, అడిగిన ముస్లింలను, అడిగిన అంగన్వాడీలను, అడిగిన కాంట్రాక్ట్ కార్మికులను, అడిగిన అగ్రిగోల్డ్ బాధితులను ప్రతి ఒక్కరిని కూడా కొట్టించి కేసులు పెట్టించి నిర్బంధించి వేధింపులకు దిగిన వ్యక్తి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు కాదా అని అడుగుతా ఉన్నా. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అరాచకవాది కాబట్టి మీ ఎమ్మెల్యే ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి ఎదుటినే ఆయన గన్మెన్ మీద చేయి చేసుకుంటే నువ్వు ఏం చేశావు చంద్రబాబు నాయుడు గారు, కేసులు ఎందుకు పెట్టలేదు చంద్రబాబు నాయుడు గారు అడుగుతా ఉన్నా. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు అరాచకవాది కాబట్టి పత్తికొండలో పట్ట మగనే మా ఎమ్మెల్యే అభ్యర్థి నారాయణ రెడ్డి గారిని అతి దారుణంగా దరికించిన పరిస్థితి ఇదే పత్తికొండ కర్నూలులో జరగలేదని అడుగుతా ఉన్నాను. ఇదే చంద్రబాబు నాయుడు గారు అరాచకవాది కాబట్టి అనంతపురం జిల్లాలో రాష్ట్రాలలో భూమిరెడ్డి ప్రసాద్ రెడ్డిని పక్కనే పోలీస్ స్టేషన్ ఉన్న ఎంఆర్ఓ ఆఫీసులోనే చంపేసిన పరిస్థితి ఈ ప్రభుత్వంలోనే జరగలేదా అని అడుగుతా ఉన్నాను. ఇదే చంద్రబాబు నాయుడు గారు అరాచకవాది కాబట్టి తాడిపత్రిలో సింగిల్ విండో కార్యాలయం అంటే గవర్నమెంట్ కార్యాలయంలో సింగిల్ విండో అధ్యక్షుడు విజయ్ భాస్కర్ రెడ్డిని దారుణంగా నరికి చంపిన సంగతి ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి హయాంలో కాదా అని అడుగుతా ఉన్నాను. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని ఈ 5 సంవత్సరాల చంద్రబాబు నాయుడు అనేక మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులను కార్యకర్తలను అడ్డగోలుగా చంపించిన వ్యక్తి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు కదా అని అడుగుతా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారు అరాచకవాది కాబట్టి విజయవాడలోనే వంగవీటి రంగ ఒక రాజకీయ నాయకుడు, రాఘవేంద్రరావు ఒక ఐఏఎస్ అధికారి, పింగళి దశరథ రామ్ ఒక జర్నలిస్ట్, అందరూ కూడా ఈయన హయాంలో కాదా వాళ్ళంతా కూడా చనిపోయింది అని అడుగుతా ఉన్నాను మీ అందరి తరఫున. ఇలాంటి చంద్రబాబు ఇదే ముఖ్యమంత్రి స్థానంలో ఇలాంటి చంద్రబాబును మనం చూస్తా ఉన్నాం. ఇలాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా పరిపాలన చేస్తే అసలు లా అండ్ ఆర్డర్ ఉంటుందా? అసలు సామాన్యుడికి మేలు జరుగుతుందా? తనకు ఓటు వేయడు అని అనుకుంటే ఆ మనుషులు బతుకుతారా అని అడుగుతా ఉన్నాను మీ అందరి తరఫున. ఇంతటి దారుణమైన పాలన ఇవాళ చూస్తా ఉన్నాం. ఒకసారి గమనించమని అడుగుతా ఉన్నా. ఇటువంటి అన్యాయమైన పాలన ఇవాళ సాగుతా ఉంది. అన్యాయాలు చేస్తారు వాళ్ళు, మోసాలు చేస్తారు మళ్ళీ వాళ్ళే, మోసాలు చేస్తారు, అన్యాయాలు చేస్తారు, మళ్ళీ
ఎన్నికలు వచ్చేసరికి రోజుకొక సినిమా, రోజుకొక డ్రామా, రోజుకొక కథ అంటారు ఈ విలేజ్ చంద్రబాబు నాయుడు గారి మనుషులు. ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.